మీ పిల్లలు ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడ్డారా మారం చేస్తున్నారు అల్లర్ చేస్తున్నారు అని చెప్పేసి టైం పాస్ కోసం సెల్ ఫోన్లు ఇస్తున్నారా ఆన్లైన్ గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారా అయితే వారి ప్రాణాలను మీరే పోగొడుతున్నారు అని చెప్పేసి ఈ చిత్రాన్ని చూస్తే అర్థమైంది పిల్లలు కలిగిన తల్లిదండ్రులారా ఒక్కసారి ఈ వీడియో చూడండి నిన్ను ఎవరైనా అడిగితే నీకు ఎంత మంది పిల్లలు అని అంటారు కానీ ఎన్ని కోట్ల ఆస్తి ఉంది ఎంత సిరి సంపద ఉంది ఎన్ని కార్లు ఉన్నవి ఎన్ని భవంతులు ఉన్నవి ఎంత పొలం ఉన్నాయి ఎన్ని ప్లాట్లు ఉన్నవి అని అడగరు నీకు ఉన్న ఆస్తి మొత్తము నీ పిల్లలే నీ కనురెప్పల్లాగా కాపాడాల్సిన పిల్లల్ని అల్లరి చేస్తున్నారనో గొడవబడుతున్నారో అనో నీవు పిల్లలకు నీ బిజినెస్ షెడ్యూల్ లో నీ పిల్లలకు సెల్ ఫోన్లు ఇస్తూ వాళ్ళు గేమ్స్ ఆడుకోవడానికి సహకరిస్తున్నావేమో కానీ నీవు ఇన్ డైరెక్ట్ గానే నీ పిల్లల యొక్క జీవితాన్ని ఆ యొక్క బాల్య జీవితాన్ని చిదిమేస్తున్నావని గుర్తుపెట్టుకో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో ఈ యొక్క వింత వ్యాధితో ఫ్రీ ఫైర్ గేమ్ ఆన్లైన్లో ఆడుతూ దానికి బానిసైపోయి మానసిక వికలాంగుడిగా మారిపోయిన ఈ యొక్క బాలుడిని చూసైనా నీ పిల్లలని ఈ రోజు నుంచే గేమ్స్ మానిపిస్తావో లేదా వారి జీవితాన్ని పాడు చేస్తావో నీ చేతుల మీదనే ఉంది ఇలా బెడ్ పైన ఉంటూ గేమ్స్ ఆడుతున్నట్లు యాక్షన్ చేస్తున్న ఈ పిల్లోన్ని ఆ మానసిక రోగంతో బాధపడుతున్న ఈ పిల్లోని చూస్తే దుఃఖం వేయక మానదు రేపు ఈరోజు గనక నెగ్లెక్ట్ చేస్తే నీ పిల్లలు ఇదే బెడ్ పైన పడుకోగలుగుతారు జాగ్రత్త నువ్వు సిరి సంపదలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఆ యొక్క బాల్య జీవితాన్ని నాశనం చేయకుండా ఈ సెల్ ఫోన్లని దూరంగా పెట్టండి Reload! Reload!